తంత్రము వెన్నుముక ఇవన్నీ ఉన్న నాయకుడు మాకున్నాడు. కేసీఆర్ గారిది నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం, అమలు చేయడంలో రాకెట్ స్పీడ్. రైతు బంధు ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది. రైతు బీమా ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది. దళిత బంధు ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది. కానీ మా ప్రతిపక్షాలు పాపం, మా ప్రతిపక్షాలు పాపం రెండు కూడా, ఒకటి కాదు అధ్యక్ష, ఇద్దరు పాపం. అధ్యక్ష వాళ్ళిద్దరు అధిష్టానం పాపం, వాళ్ళు అక్కడుంటారు అధ్యక్ష పైన. ఏముంటుంది అధ్యక్ష వాళ్ళ పాపం, ఏమైనా ఢిల్లీ కురకాల అధ్యక్ష. ఈ లోపల ఇక్కడ జనం మునుగుతారు సస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఢిల్లీ పోవాలి. అధ్యక్ష దబ్బన తప్పిదారి, ప్రజల గ్రహపాటు వల్లనో పొరపాటు వల్లనో దబ్బన తప్పిదారి. వన్ ఇన్ బిలియన్ ఛాన్స్ అనుకోండి, వీళ్ళు మళ్ళీ సచిన రారు, వన్ ఇన్ బిలియన్ ఛాన్స్ అనుకోండి దబ్బన కాంగ్రెస్ో బీజేపీ వస్తే ఎట్లుంటుంది అధ్యక్ష? ఒక్క మాట, ఒక మాటలు చెప్పాలంటే మీరు చెప్పాలి దయచేసి. ఒక మాట ఇవ్వాలంటే చలో, మేనిఫెస్టో తయారు చేయాలంటే చలో, బి ఫామ్లు తెచ్చుకోవాలంటే చలో, ఒక హామీ అమలు చేయాలంటే చలో, ఒక పథకం ప్రవేశపెట్టాలంటే చలో, ఒక ఫైల్ మీద సంతకం చేయాలంటే చలో, ఒక సమస్య తీర్చాలంటే చలో, ఒక కొత్త సమస్య వచ్చినా చలో, బస్తీలో రోడ్డు వేయాలంటే చలో, అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చలో, బాత్రూమ్కు పోవాలంటే చలో. ఢిల్లీ ఢిల్లీ అనుమతి లేందే ఏమి కాస్తారు వీళ్ళతో పాపం. ఎవరో వస్తారు సార్, ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ టికెట్లు ఫైనల్ చేస్తారు. గెలిచిన వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళేమో గాంధీ భవన్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. ఇది సార్ వీళ్ళ పరిస్థితి. వీళ్ళట నలుగురు, నలుగురు ఒక దగ్గర కూర్చొని, వీళ్ళు నలుగురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు. వీళ్ళు 4 కోట్ల మందికి పరిపాలన ఇస్తారట సార్, మేము నమ్మాలన్నట, ప్రజలు నమ్మాలన్నట బయట చూసిన వాళ్ళు. అధ్యక్ష మాకు బాసులు ఢిల్లీలో లేరు, మా బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. అందుకే ఏ లొల్లి లేకుండా పాలన సాగుతున్నది. వీళ్ళేమో ఢిల్లీ పెద్దలు వదిలిన బాణాలు, కానీ తెలంగాణ గల్లీల నుండి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం, 3 అక్షరాల బ్రహ్మాస్త్రం కేసీఆర్ అధ్యక్ష. అందుకే నిర్ణయాలు మెరుపు వేగంతో జరుగుతూ ఉన్నాయి, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతూ ఉన్నాయి. అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితం అంటే టెన్ జనపద్ కాదు అధ్యక్ష, తెలంగాణ జనపదంతో కలిసి కదం దొక్కితే అప్పుడు ఆదరణ ఉంటుంది. కానీ టెన్ జనపద్ చుట్టూ చక్కర్లు కొడితే అక్కడ ఆగమాగమైతే ఏమి కాదు మీతోని, మీ వల్ల ఏమి కూడా కాదని నేను చెప్తా ఉన్నా. అధ్యక్ష చివరిగా నేను చెప్పేది, ఇవాళ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజల ముందు స్పష్టంగా ఈ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సందర్భంగా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నేను వాళ్ళందరినీ కూడా ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను చాలా సందర్భాల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో కొద్ది కాలం నేను గడిపిన, ఆ తర్వాత ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా కొంత పుస్తకాలు చదువుతున్నప్పుడు, కానీ ఒక కొటేషన్ నాకు బాగా నచ్చిన కొటేషన్ అధ్యక్ష. ఇన్ పాలిటిక్స్, ఇన్ లైఫ్, వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్ అనేది ఒక సామెత అధ్యక్ష. అంటే ప్రజలు భాగస్వాములు అవ్వాలి రాజకీయాల్లో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర పోషించాలి అని దాని ఉద్దేశం అధ్యక్ష. ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కొన్ని రాబందులు మళ్ళీ తిరుగుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో మన తెలంగాణ కవి, మన కరీంనగర్ ముద్దుబిడ్డ, మన జగిత్యాల ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పిన ఒక మాటను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. జాగ్రత్త, ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద, చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు, మీ జీవితం కింద ఎర్తు, మీ జీవితం కింద ఎర్తు, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తా అధ్యక్ష, జాగ్రత్త, ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద, చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు, మీ జీవితం కింద ఎర్తు అన్నాడు అధ్యక్ష. అంటే తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళం అయిపోతారని చెప్పిండు అధ్యక్ష. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం మాది, అది ఎవరు మార్చలేరు అధ్యక్ష, దాన్ని ఎవరు తెంచలేరు, తుంచలేరు. జనం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. వారు చాలా చెప్పారు బట్టి గారు, దాని కూడా నేను చెప్తాను అధ్యక్ష. ఓఆర్ఆరు పాపం సావాస దోషం అధ్యక్ష, ఒక ఆయన ఏదో బయట మాట్లాడితే పాపం బట్టి గారు ఇక్కడ మాట్లాడి అనవసరంగా ఎదురు అన్నారు అధ్యక్ష, దాన్ని కూడా తప్పకుండా సమాధానం చెప్తాను. నేను ఒకటే రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నాం. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి బ్రహ్మాండంగా అందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఇవాళ విజయాలు సాధించి ఉత్సాహంగా పరిపాలనలో కొత్త పుంతలు దొక్కుతూ ముందుకు పోతూ ఉన్నాం. ఈ క్రమంలో చాయిస్ మీ ముందు ఉంది. మేము చెప్పింది తప్పైతే, నేను చెప్పిన దానిలో అవాస్తవాలు ఉంటే మమ్మల్ని శిక్షించండి, ఓడించండి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు చెప్పింది తప్పైతే వాళ్ళ 5 దశాబ్దాల పరిపాలన గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ అంటేనే అంధకారం అధ్యక్ష, వాళ్ళకి అధికారం ఇస్తే ప్రజలకు అంధకారమే, అది కూడా గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నాను. ఇంకో మాట కూడా అధ్యక్ష, ఇలా బట్టి గారు ఇంకా చాలా చెప్పారు, ఇక్కడ చాలా ఉన్నాయి అధ్యక్ష, దాని గురించి కూడా చెప్తాను అధ్యక్ష.
ఓఆర్ఆర్లో ఏదో కుంభకోణం లంబకోణం జరిగింది అన్నాడు అధ్యక్ష. ఆయన చెప్తా అధ్యక్ష, ఓఆర్ఆర్ మేము కట్టినాము, దాన్ని ఏదో మీ అప్పనంగా అప్పచెప్పిండ్రు అన్నాడు. వారు మాత్రమే కాదు అధ్యక్ష, వీళ్ళ బయట వీళ్ళ అధ్యక్షుడు నోటికి వచ్చినట్టు ఒర్రిండు, నోటికి వచ్చినట్టు. ఆయనకి ఏంటంటే పాపం ఏదో చిన్న వ్యాధి ఉన్నట్టుంది అధ్యక్ష. ఏది మాట్లాడినా వేల కోట్ల కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం అంటాడు. కొత్త సెక్రటేరియట్ కడదామని ఉన్న సెక్రటేరియట్ని తొలగించి కొత్త సెక్రటేరియట్ కడతామంటే ఆ సెక్రటేరియట్ కింద 10,000 కోట్ల నేలమాగానుంది, కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వి అందులోకి పోయి తెచ్చుకుంటుండు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. ఇక ఆయన మాట్లాడే మాటలు సీరియస్ తీసుకోవాలి సార్. మేము కోకాపేట భూములు అమ్మకమైందంటే కుంభకోణం అంటాడు, 10,000 కోట్ల కుంభకోణం. కరోనా వచ్చింది అదేదో వ్యాక్సిన్ కొంటున్నామంటే 50,000 కోట్ల కుంభకోణం. నోరు తెరిసే 1,000 కోట్లు 1,00,000 కోట్లు తప్ప అధ్యక్ష, ఇది నాకు తెలిసినంత వరకు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని మనం అనుకుంటాం అధ్యక్ష, కానీ కొంతమందికి అది రూట్ టు ఇన్కమ్ అధ్యక్ష. ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పగాని ఇక అట్లాంటి వాళ్ళకు ఏది తెస్తే అది నోరు తెరిస్తే 1,000 కోట్లు 1,00,000 కోట్లు అది తప్ప ఇంకో పని లేదు. అధికారులను హెరాస్ చేస్తారు, కాంట్రాక్ట్ సంస్థలను హెరాస్ చేస్తారు. ఇది ఎందుకు చేసిరో మాకు తెలుసు, అది కూడా చెప్తున్నా నేను. మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడిండో, ఆయనకి ఏం కావాలనో అన్ని మాకెరికే మీకు తెలియక కాదు. ఇవో చెప్తున్నా, మీరు ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడింది కదా, అదేదో కంపెనీ అని. ఆ కంపెనీ ఏంటిది అంటే దాని కథ ఏంటంటే, ఆ కంపెనీ ఈరోజు ఒక దివాలా తీసిన కంపెనీ అన్న బట్టన్న అది. అంటే మాట్లాడేటప్పుడు సరే ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఇదే మాట మీ వాడు మాట్లాడి మీ అధ్యక్షుడు. మేము వెంటనే పరువు నష్టం దావా వేసినాం, మేమే వేయలేదు. ఇటు హెచ్ఎండి వేసింది, అటు ఆ సంస్థ కూడా 1,000 కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడి మీద 1,000 కోట్లు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు. ఏం కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు తెల్లారులు ఇస్తే మీ అధ్యక్షుడు. ఏమంటాడు అధ్యక్ష, నిన్న కాక మొన్న కేసీఆర్ గారిని అట ఉరేసి రాళ్లతో కొట్టాలన్నట, ఉరేసి రాళ్లతో కొట్టాలి, పిండం పెట్టాలన్నట. ఇదా సంస్కారం అన్న నాయకుడు మాట్లాడే మాట, ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట. సిగ్గుపడాలా లేదా? 70 ఏళ్ల వయసున్న ఒక నాయకుడు, 2 సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా? మీరు విమర్శిస్తున్నారు, మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు, ఐ వెల్కమ్ యూ. బట్టి మాట్లాడుతున్నారు, బట్టన్న మాట్లాడుతున్నాడు, శ్రీధరన్న మాట్లాడుతున్నాడు, మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు, మేము పడుతున్నాం. కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పిసిసి ప్రెసిడెంటు ఆయనను ఉరేసి రాళ్లతోను కొట్టి పిండం పెట్టాలా? ఇదా మాటలు, ఇదా సంస్కారం, ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి. దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి ఆయన మీద. అందుకే 1,000 కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం, కర్మ ఏం చేయాలి, ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. కానీ ఆ సంస్థ ఊకోలే, ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే 1,000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు 1,000 కోట్ల పరువు నష్టం దావా, పరువు కాపాడుకోమానండి ముందు. ఎందుకు చెప్తున్నా అది కూడా, మేము కూడా వేసినాం. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు, సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు, అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడతాడు, తెలంగాణని బీహారోళ్ళు నడుపుతారంటాడు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా? వాళ్ళు కష్టపడి యూపీఎస్సీలా ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగిపోతారు వాళ్ళు. వాళ్ళదేముంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ రాష్ట్రం విడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని బీఆర్ నడుస్తుంది, వీళ్ళని నిలగొడతాం, వీళ్ళంత చూస్తాం, జైల్లో పెడతాం, ఇదేం దిక్కుమాలిన మాటలు. అందుకే మా హెచ్ఎండీఏ కూడా నేనే చెప్పినా మనం ఏ తప్పు చేయలేదు, పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు. అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావా వేయండి అని చెప్పినాం. మీ అధ్యక్షుడి అంతు చూస్తాం, పరువు నష్టం దావా వేస్తాం, బరాబర్ అంతు చూస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం అంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు ఆ విషయం కూడా చెప్పాలి, ఐఆర్బీ దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు. అదే ఐఆర్బీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉదయపూర్ టు షిమ్లా, అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు. ఇక్కడ ఎట్లయితే మనము లీజ్కి ఇచ్చినామో మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు షామ్లా, షిమ్లా కాదు ఉదయపూర్ టు షామ్లా, ఈ కన్నులు కనబడతలు షామ్లా, ఇంత అక్కడ ఇదే పద్ధతులు లీజ్కి ఇచ్చినట్టు తీసుకున్నారు. చిత్తోడ్గఢ్ టు గులాబ్పుర రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద. గులాబ్పుర నుంచి కిషన్ గార్ అది వాళ్ళే తీసుకున్నారు. జైపూర్ నుంచి దియోలి అది కూడా వాళ్ళే తీసుకున్నారు. తుమ్కూరు నుంచి చిత్రదుర్గ మీ కర్ణాటకల మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. కారువారు నుంచి కుందాపూర్ ప్లస్ యశ్వంత్రావు చౌహాన్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే NH 48 ఆఫ్ మహారాష్ట్ర మీ బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ కూడా వీళ్ళే తీసుకున్నారు. అంటే మరి రాజస్థాన్లో కుంభకోణాలేనా? అక్కడ కూడా చేతులు మారినాయి, 1,000 కోట్లు ఈ డొల్ల సంస్థకు అందుకే ఇచ్చిండ్రా మీరు? ఎందుకు ఇచ్చారు మరి? మేము నేషనల్ హైవే నిబంధనల ప్రకారం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే అథారిటీ ఏ నిబంధనలు అయితే పాటిస్తుందో గవే పాటించి మేము పిలిచినాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అవును, రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక కేబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఉంది. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది,
కానీ సంక్షోభం ఉన్నా ఆర్థిక సంక్షోభం ఉన్నా కేంద్రమేమో మెడ మీద కత్తివెట్టి రావాల్సిన పైసలు రానియేది. ఏం చేయాలి మరి? ప్రజలు నిండబెట్టన్నా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రైతు బంధు ఆపాలనా, రైతు బీమా ఆపాలనా, పెన్షన్లు ఆపాలనా, ఏం చేయాలి? అందుకే రిసోర్స్ మొబిలైజేషన్ మా ఆర్థిక మంత్రి గారి నేతృత్వంలో చేస్తున్నాం. అందులో భాగంగా ఈ అసెట్ని ఐడెంటిఫై చేసినాం. ఓనర్షిప్ వదులుకోవట్లేదు కదా బట్టి గారు. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల ఆస్తి ప్రజలకే ఉంటుంది కదా, అప్పుడు మీరే ఉంటారేమో ముఖ్యమంత్రిగా, మాకేం తెలుసు 30 ఏళ్ళ తర్వాత. బట్ అన్న, నువ్వు 100 ఏళ్ళు ఉండాలని కోరుతున్నా నేను. నేనేమంటున్నా అంటే, అధ్యక్ష మీరు అన్నారు, అధ్యక్ష చాలా సింపుల్గా చెప్పిండు లెక్క, 7380 కోట్లు 30 ఏళ్ళు, దాంతో 270,000 కోట్లు వస్తాయి, అట్లెట్లు ఇస్తారు అన్నారు. అధ్యక్ష అదే 7380 కోట్లు తీసుకొచ్చి ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దాని వాల్యూ ఎంత అవుతుందో తెలుసా మీకు? 133,000 కోట్లు అవుతుంది. 30 ఏళ్ళు లెక్కేసుకుంటే మళ్ళీ ఆస్తి తిరిగి మీకే వస్తుంది, ఆస్తి వదులుకోలేదే. ఇంకోటి, నేషనల్ హైవేస్లో ఇది పరిపాటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎన్నో చోట్ల ఈ టీఓటీ అనే మోడల్ నడుస్తూ ఉంది. నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా, నేను తప్పు చేసినా మా ప్రభుత్వం తప్పు చేసినా ఈ టీఓటీ అనే విషయంలో ఓఆర్ఆర్